కరోనా వైరస్ నేపథ్యంలో నూకపల్లి అర్బన్ కాలనీలోని 50 మంది నిర్పేదలకు శనివారం బల్దియా వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకులను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, నాయకులు ప్రవీణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న నిర్వాహకులని సందర్భంగా ఆయన అభినందించారు. ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు జగమంతా మనదే పరివారం అంటారు ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా ఇలాంటి వసతులు లేకున్నా గానీ జగిత్యాల పట్టణంలోని నిరుపేదలు జగిత్యాల పట్టణ నిరుపేదలు దాదాపు ఒక 50 కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి తెలుసుకొని మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారిని ఒక 2-3 సంవత్సరాల క్రితం నేను వారికి చెప్పడం జరిగింది ఊరు బయట ఇట్లా ఉన్నదని. తర్వాత వారిని తీసుకొచ్చి కూడా ఇక్కడ గుట్ట మీద దర్శనం చేయించి నాక్ సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితులు చూపెట్టాం. చూసిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలాంటి పరిస్థితి ఉన్నదంటే వారు వాస్తవానికి ఇంకా నూకబెల్లి నీకెందుకు వస్తుందయ్యా అని అన్నారు. వాస్తవానికి ఇది అసలు నూకబెల్లి అనేది మన జగిత్యాల దాంట్లో లేదు, కానీ అప్పటి పాలకులు మరి అక్కడ ఎందుకు తీసుకోలేదో ఇక్కడ జాగా తీసుకున్నారు. మరి ఈ రకంగా ఉండిపోయింది ఇది ఇప్పుడు కాదు, దగ్గర దగ్గర 2006-2007లోనూ శంకుస్థాపన చేసినట్టు కనబడ్డది. 2008లో తర్వాత 4,000 ఇండ్లకు 220 కోట్లు కూడా శాంక్షన్ చేయించినాం. అట్లనే అటేమో 160+ మొన్న 360 వాటికి దగ్గర దగ్గర ఒక 27 కోట్ల దానిక దాన్ని శాంక్షన్ చేయించాం. ఆ పనులు 160 ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇంకా 360 మీ అందరు తెలుసు పని మొదలైంది, అది కూడా 20 కోట్లతో 320. దీనికి కూడా మళ్ళీ 220 కోట్ల వర్క్ ఆ కాంట్రాక్టరు ఆ కంపెనీ ఏదో ప్రాబ్లం అవుతే రాకపోతే మళ్ళీ వేరే కాంట్రాక్టర్ని కూడా చూడడం జరిగింది. ఇవన్నీ చూసి ఇక ఎలక్షన్లు అయిపోయినాయి, ఒక్కటినొకటి మొదలు పెడదామనేసరికి ఈ కరోనా అనే పిడుగచ్చి మీద పడ్డది. ఇది ఎందుకంటే మీ అందరు తెలుసు జగిత్యాల పట్టణంలో కూడా పల్లెటూర్లలో కూడా మీరు చూసినారు ఈ 5-6 నెలలకు వెళ్ళి ఊర్లన్నీ సాఫ్ చేసుడు
జగిత్యాల టౌన్ లో కూడా అన్ని స్ప్రేలు చేసుడు, టీవీలో అడిగిన చూసి ఉంటారు మీరంతా రోజు రోజు సాఫ్. అంటే అన్ని చేస్తున్న టైంలో ఇక ఇది చచ్చిపడ్డది. ఇక ఇప్పుడు మొత్తం ప్రపంచం అతకొత్తలో అవుతుంది, టీవీలలో చూస్తున్నారు కదా మీరంతా. ఇక అదేదో మన జగిత్యాల కాడనో తెలంగాణ ఢిల్లీ కాదు, మొత్తం దుబాయ్ మాస్కట్ అమెరికా జర్మనీ. ఇక ఈ దేశం గా దేశం కాదు. ఆ చైనా రోగం ఒకటి పుట్టింది, ఆ చైనాలో పుట్టింది, అది ఏమైందో ఇయ్యాలటికి తెలియదు. ఆ బీమార్ సంగతి విన్నారా? ఆ బీమార్ సంగతి ఇయ్యాలటికి తెలియదు. రేపటి నాడు తప్పిపోయిన మన గరీబుల కాలనీలకి నచ్చింది అనుకో, ఉన్నాడు లేనోడు ఎవడైనా పోతున్నాడు. నిన్నాక మొన్న కర్నూలు జిల్లాలో ఒక పెద్ద డాక్టర్ చచ్చిపోయాడు. అరే ఆయన పెద్ద డాక్టర్ కదా అని చెప్పి ఆయనకు వైద్యం చేయకపోతే ఇప్పుడు ఆ వైద్యం చేసే డాక్టర్ అమ్మకి వచ్చింది ఏం చెప్పమంటారు బాధ. మొదట్లో డాక్టర్కి ఇది బీమారి కాదని వచ్చింది. అరే మరి డాక్టర్కే కాదని వచ్చింది, మళ్ళటానికి ఎట్లా వచ్చిందని మీరు అడగచ్చు. అసలు ఈ రోగం సంగతి ఇప్పటికి ఎవరికి పురాగా తెలియదా? ఆ పరీక్షలు చేసేటివి కూడా పురాగా 100% కరెక్ట్ లేవు. కొత్త రోగమే, కొత్త రోగము, మందు లేదు, కళ్ళ గనబడది, ఇవో గిన్నె తిరిగి అవస్థలని. మరి ఇటువంటి టైంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. కష్టాలు అయితే మరి ఏం చేద్దాం? వినరా, మీరందరు కూల్ చేసుకునేటోళ్ళు, పని చేయండి, బతకలేరు. మరి అటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలంటుంది. ప్రభుత్వం మీ అందరి ఇంత తెల్ల కార్డులు ఉన్న వాళ్ళే 12 కిలోల బియ్యం ఇచ్చింది, 1500 రూపాయలు కూడా వస్తాయి. ఏకదం బ్యాంకులో పుట్టుకోకూరి ఏడాది అయినా ఉంటాయి, 4 ఏళ్ళైనా ఉంటాయి. బ్యాంకులో మన అకౌంట్లో పడ్డాయంటే పైసలు ఎటు పోవు, ఎండలో పోయి నిలబడకూరి. మీ పింఛన్ల కోసం కానీ దీని బ్యాంకుల కోసం వచ్చినాయంటే ఎట్టు పోవు. విన్నారా? బ్యాంకుల వాళ్ళకు కూడా నేను ఉత్తరం రాసిన, అందరు టెంట్లు వేయించాలని, నీళ్లు పెట్టాలని, కానీ తొందరపడకండి. అయితే మరి ఈనాడు ఈ పరిస్థితులలో మరి మేము అడగగానే మా వైస్ చైర్మన్ గౌరిశెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి నరేందర్ ఇంటి దగ్గరనే ఉంటారు పక్కిళ్ళే, అడగగానే అందరికీ ఇంత పప్పు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, ఇంత చక్కెర అదొటిదోటి తీసుకొచ్చేయండి, అవన్నీ కూడా ఉపయోగించుకోరు. ఇదంతా కూడా ఏంటంటే పొంగు మీద నీళ్ళు తల్లినట్టు, ఇంత కూరకు ఉప్పు తోడైనట్టు. దయచేసి వేరే తీరు అనుకోవద్దు. మరి ఒక్కొక్కరు శక్తున్నంత ఒక చేస్తున్నాం. మనది బాగా బీద దేశం, విన్నారా? 100కి 70% మంది గరీబ్గానే ఉన్నారు, ఇంకొక 20% మంది ఉన్నోళ్ళు కూడా కారట్లు తీసుకున్నారు. అది కూడా పది ఆ 20 పైసల మంది తీసుకోకపోతే వీళ్ళకి ఇంకి నచ్చు. ఇక దాన్ని మనం ఏమంటాం? మీకు కూడా ఇరికే లైన్లో బియ్యంకు నిలబడితే మంచి ఉన్నోళ్ళు నిలబడతలేరు ఆడాడ. వాళ్ళు ఈ టైంలో ఇంత మీకు వస్తే మంచిగా ఉండు. అలాని ఇవాళ మీడియా ద్వారా కొడుతున్నా బియ్యము అదో వచ్చిన తెల్ల కార్డు ఉన్నోళ్ళు, పైసలు ఉన్నోళ్ళు, వాళ్ళ పైసలు వాళ్ళ బియ్యం కొద్దిగా పక్క గరీబ్ గల కాల వాడకట్టుకే మంచి వస్తే కొంతమంది కన్నా ఉపశమనం అవుతుంది. మరి ఇవాళ అర్బన్ హౌసింగ్ కాలనీ చాలా చేయాల్సింది ఉంది. భగవంతుని దయ వల్ల ఈ రోగం పోతుందని ఆశిద్దాం. ఇది జల్ది పోతే మళ్ళీ ఎప్పటి లైన్లోకి వస్తుంది. కానీ ఈ లోపల మీ అందరికీ చెప్పే ఏంటంటే ఈ రోగం అంటించుకోవద్దు. రోగం అంటించుకోవద్దు అంటే ఆగమానం కావద్దు. నేను గింత చెప్పినా ఇంకా కొద్దిగా దగ్గర దగ్గరనే ఉంటుంది. ఎవ్వల కారణమే దూరం ఉండరావస్తుండే అందరం. 2 కార్లు ఎందుకు తెచ్చుకున్నాం? కారణం ఏంటంటే ఒక కార్లో కూడా ఎక్కువ మంది పోవద్దు. ఇవన్నీ మీరు పాటించాలి. ఇక్కడ కాదు, ఇంటి కాడ కూడా కూర్చున్నప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు. ఇంకో నిన్ననే చూడుర్రి, సూర్యాపేట కాడ ఒక్క కిరాణం దుకాణ పనికి వస్తే 8 మంది కంటింది పక్క దుకాణ పొల. ఇక అందులో ఉన్న వాళ్ళకి ఎందరు కంటిందో అర్థం చేసుకోండి. ఆడు ఎక్కడ అంటించుకొని వచ్చేయండి. ఏం చెప్పాలి? ఇవన్నీ పేపర్లలో వచ్చినాయి, ఇక్కడ నేను మొదలు పెట్ట తెలుసుకోలే. మన దగ్గర కూడా గుంటూరుకి వెళ్ళి ఒక పిల్లగాని మన నర్సింగాపురం దోలుకొస్తే మన నర్సింగాపురమే అదృష్టం మంచిగుండి ఆ ఊర్లో ఆయమ్మ ఆశా వర్కర్ ఊర్లోకి రానియొద్దు అని చెప్పి 3 నెలలకెళ్ళి లేడు పిల్లగాడు, మళ్ళీ పుస్తకనే నటించుకొచ్చుకోదు పాత మనవాడు అంటే అనుకున్నట్టే ఆ పిల్లగానికి వెళ్ళింది. ఇప్పుడు హైదరాబాద్ పంపించింది, ఇంకా నయమైంది. పిల్లగాడు ఆడికి వచ్చి ఆడుకుంటే ఇంట్లో తల్లి ఆటు వీటు, ఇక తాత మనవాడిని ఇద్దరు హైదరాబాద్ పంపించారు. అంటే ఈ బీమారికి అంత డేంజర్ ఉన్నది. ఇప్పుడు 2 తిళ్ళు ఇబ్బంది అవుతుంది. దీనికి ప్రభుత్వం చేసే ప్రభుత్వం చేస్తుంది. ప్రజలం మనంగిన గట్టిగా అందరికి అందరం ఒక 4 రోజులు సహకరిస్తే అయిపోతుండే. వాస్తవానికి అసలు ఎప్పుడైతే మనం 17-18 తారీఖుకి వెళ్ళి ఈ కట్టడి చేసి మొదలు పెట్టామో, ఇది వేరే దేశాలకి వచ్చింది, మన బీమారి కాదు, చైనాకి వెళ్ళి మొదలైంది, ఆడికెళ్ళి వచ్చింది. 20 తారీఖుకి వెళ్ళి అందరు బంధనం, అందరూ దవరేదైన బయట పోయిన వాళ్ళు, దుబాయ్ పోయిన వాళ్ళు, మాస్కట్ పోయిన వాళ్ళు, అమెరికా పోయిన వాళ్ళు, గట్లనే ఈ మర్కజ్ అని చెప్పి ప్రార్థనలకు పోయిన వాళ్ళు ఎవ్వల కాలేజీలు చెప్పి ఉంటే అసలు ఇదివరకు కథమైపోవు. కొంతమంది ఆ పల్లెటూళ్ళలో మంచిగా చెప్పారు.
ఏ లొల్లి లేకుండా పోయింది పల్లెటూళ్ళ 2600 మంది వచ్చారు వేరే దేశాలకి. ఈ పట్టణాలలో అన్ని దాచిపెట్టి అటు చేసి ఇటు చేసి ఒకని సంగతి ఒకటి తెలియదా, వాడు ఎటు పోయి వచ్చిండో తెలియదా. ఇప్పుడు నిన్న 100 రూపాయలు అనుకున్నారు, ఆ ఊర్లో ఇరక ముందే చెప్పేసి అరే 3 నెలలకెళ్ళి లేరు వద్దు అనుకున్నట్టే అయింది. 2600 మంది దుబాయ్ మస్కట్లు ఇట్లా పోయేస్తే ఇండ్లలు ఉన్నారు, ఒక్కని రోగం వాళ్ళు కంటలే మంచిగా ఉన్నాయి ఊర్లని. ఇవో పట్టణాలన్నీ ఇదే వారికి ఇప్పుడు హైదరాబాదు, నిజామాబాదు, వికారాబాదు, ఇవి కొత్తగా సూర్యాపేట కాడ వెళ్ళింది. అంతకుముందు లేకుండే మన దగ్గర 2 కేసులు ఇట్లా ఢిల్లీ పోయొచ్చి మసీద్ నమాజ్ కొరట్ల కాడ ఉంటే వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు మంచిగా అవుతున్నట్టు ఇప్పుడు మనకు మనం స్వచ్ఛందంగా చేసుకుంటే ఇప్పటికే పోతుండే. ఇక దురదృష్టవశాత్తు కొందరు తెలిసి తెలియకైతుంది. అందుకోసం మీ అందరికి చెప్పేందంటే టీవీలలో చెప్తుర్రు ఒక్కొక్కరు దూరం ఉండాలి, సామాజిక దూరం అంటే మనిషికి మనిషికి దూరం ఉండాలి. నీకు ఎంత సోపతి కానీ చుట్టం కానీ అడగడన కానీ మీరు ఒకరి